హాయ్ ఫ్రెండ్స్, శక్తి ఆరాధనకి స్వాగతం. పెద్దలందరికీ నమస్కారం అండి. అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకున్న తర్వాత అక్షతలు చేత పట్టుకొని ఈ కథను వినటం ఆరంభించవలెను. శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒకదానిని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనముపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులకు స్తుతి స్తోత్రములతో పరమశివుణ్ణి కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, నాథ, స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్రపౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది. అందుకా త్రినేత్రుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతం. దానిని శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి శంకరుని చూసి, నాథ, ఆ వ్రతమును ఏ విధంగా చేయవలేను? ఆ వ్రతమును చేయు విధములలో ఏ దేవతను కొలవలేను? ఆ వరలక్ష్మీదేవిని ఇంతకుముందు ఎవరు ఆరాధించి ఆమెను సంతోషపెట్టిరి అని అడగగా ఈశ్వరుడు పార్వతీదేవితో ఇట్లనియు, ఓ ప్రియురాలా, పావనమైన వరలక్ష్మీ వ్రత ప్రభావంబు చెప్పెద నాలకింపు. బంగారు ప్రాకారములతోనూ బంగారుమయపు టిండ్లతో కూడి సకల భూషణములచే సింహారింపబడిన కుండిన అను పేరుగల పట్టణమొకటి ఉండెను. ఆ పట్టణమందు చారుమతి అను పేరుగల బ్రాహ్మణ స్త్రీ ఒకటి ఉండెను. ఆమె భర్తయందు భక్తి కలిగి అత్తమామల శుశ్రూష నలుపుచుండెను. ఆమె అన్ని పనులు చేయగలదు. అన్ని శాస్త్రములు చదివినది. ఎల్లప్పుడూ ఇంపుగా మాట్లాడున్నది. నిర్మలమైన మనస్సు గల ఆ చారుమతీదేవికి లక్ష్మీదేవి స్వప్నమునందు ప్రత్యక్షమై, ఓ మంగళకరురాల, రమ్ము, నీకు మేలయ్యడు వరలక్ష్మీదేవి వచ్చినది. శ్రావణ మాసమున పున్నమికి ముందుగా వచ్చడి శుక్రవారంభున నన్ను పూజింపుము. నీవు కోరిన వరంబు నొసంగేదవు అని చెప్పగా చారుమతీదేవి స్వప్నమునందే ఆ వరలక్ష్మీదేవి నిక్కువ సంతోషముతో, జగముల కన్నింటికి తల్లివి, పుణ్యస్వరూపురాలవు, శరణుచొచ్చిన వారిని కాపాడుదానువు, ముల్లోకముల వారిచే కొనియాడదగిన దానవు, విష్ణువు యొక్క వక్షస్థలమందు నుండుదానువు అయిన ఏ దేవి, నీ కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. అంతలోనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఊరిలోని ముత్తైదువులు చారుమతి కలని గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగుల కంకణాన్ని చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలిగజ్జలు గల్లు గల్లున మ్రోగాయి. 2వ ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మేరవసాగాయి. 3వ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీలు ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతరఘరథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకు తీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని ఎంతగానో పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో మనల్ని కూడా భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖ జీవనంతో గడిపి ముక్తిని పొందారు.
మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీ వ్రత విధానాన్ని సవివరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినను, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు, పసుపు బొట్టు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థప్రసాదాలు తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినేయాలి. రాత్రి ఉపవాసం ఉండాలి. భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలు కలుగుతాయి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. స్వస్తి.